మోడీ మొండోడు, ఎవరిని పట్టించుకోడు, ఎవరిని లెక్క చేయడు. మర్యాద ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాడు, వద్దనుకున్న వాళ్ళకి ఏ స్థాయిలో చెప్పాలో ఆ స్థాయిలో చెప్పాడు. దౌత్యపరంగా కూడా టర్కీ వాడు ఓవర్ యాక్షన్ చేశాడు, గ్రీస్కి 5 ఇచ్చాడు కావాలని. గ్రీస్కి భారత్ మద్దతు నిలబడింది. అలాగే అజర్బైజాన్ ఆర్మేనియాలో గొడవలు వస్తే ఒకళ్ళకి పాకిస్తాన్ అండగా నిలబడితే రెండో వాళ్ళకి నరేంద్ర మోడీ నిర్మోహమాటంగా అండగా నిలబడ్డాడు, 5 ఇచ్చి పంపించాడు. అంతే ఉంటుంది అంతర్జాతీయ వ్యవహారాలు మనకెందుకులే అని మనం చూస్తూ కూర్చుంటే ప్రతి ఒక్కడు మనల్ని కేతాగా చూడటం ప్రారంభించారు. నరేంద్ర మోడీ వచ్చాక అందుకే నేనే అంతర్జాతీయంగా మోడీతో గొడవ పెట్టుకోవాలనుకోవట్లేదు, స్నేహం చేయాలనుకుంటున్నారు. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా ఈ 4 చోట్ల ఖలిస్తానీ తీవ్రవాదిని ప్రోత్సహిస్తూ వచ్చినటువంటి స్థానిక నాయకత్వాలు మోడీ ఇచ్చిన ఘాటు హెచ్చరికలతో 3 మారారు, ఇంకా కెనడా మారలేదు. దానికి బదులుగా 2 కెనడా ప్రధాన్ని అవమానించి పంపించాడు నరేంద్ర మోడీ. రమ్మన్నా మోడీ అక్కడికి పోలా, నువ్వు అది మార్చుకు చూడు, ఆ తర్వాత వస్తాను పొమ్మన్నాడు. మొన్న వచ్చాడు, 3 పాటు ఇక్కడే ఉన్నాడు కెనడా ప్రధాని. కావాలంటే నీకు నా విమానం ఇస్తాను పొమ్మన్నాడు, నా సాంకేతిక సమస్యలు సెటిల్ అయ్యకపోతాను అన్నాడు, కూర్చోమన్నాడు. మన ఇద్దరం ఈలోపు కూర్చుని మాట్లాడుకుందాం మోడీ గారు అన్నాడు, వ్యాపార సంబంధాల గురించి మాట్లాడుకుందాం, వాణిజ్య అగ్రిమెంట్కి వద్దాం అన్నాడు. కెనడా వస్తువులు ఇక్కడ అమ్ముకునేట్టు, ఇక్కడ వస్తువులు కెనడాలో అమ్ముకునేట్టు నరేంద్ర మోడీ కుదరదు పొమ్మన్నాడు. దాంతో ఇప్పుడు కెనడాకి వెళ్ళిన తర్వాత ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్, భారత్ కెనడాల మధ్యన ప్రస్తుతం ఆర్థిక చర్చలు ఆగిపోయినాయి అని కెనడాకి సంబంధించిన ఆర్థిక శాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఇది ఎందువల్ల అన్నది చెప్పలా, బట్ నరేంద్ర మోడీ విముఖత చూపెట్టినందువల్ల అన్నది క్లియర్. అంటే ఇక్కడ మొహమాటానికి ఒక పక్కనేం వ్యాపారం చేస్తూ రెండో పక్కన ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తామంటే అంగీకరించట్లా. పాకిస్తానుడికి అదే చెప్పారు కదా, చర్చలు అంటే నువ్వు ముందు ఉగ్రవాదాన్ని ఆపాక చర్చిద్దాం అని. వాజ్పేయిలు అంటాడు కదా మోడీ మొండోడు,